కోట్ల రూపాయలు సంపాదించి రాజభోగాలు అనుభవించే వారి పేర్లు చెప్పమంటే టకటకా ఓ 10 మంది పేర్లు చెప్పేస్తారు ఎవరైనా. వారి పేరు చెప్పగానే వారికి ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయో చెప్తారు, కానీ వారు ఏం చదువుకున్నారో మాత్రం చాలా మందికి తెలియదు. ప్రపంచమంతా చెప్పుకునే ఎంతో మంది శ్రీమంతులు పెద్ద పెద్ద చదువులు లేకుండానే కోట్లకు పడగలుగుతారు. ఫోర్బ్స్ జాబితాలో అత్యంత ధనవంతులుగా చోటు సంపాదించిన బాగా ఫేమస్ అయిన కొంతమంది శ్రీమంతుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూసేద్దామా. జెఫ్ బెజోస్. ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న జెఫ్ బెజోస్ తెలుసు కదా, అమెజాన్ ఓనర్. 1994లో బెజోస్ అమెజాన్ ను స్థాపించారు. ఆయనకు 16 ఏళ్ల వయసున్నప్పుడే మెక్డొనాల్డ్ లో ఫ్రై కుక్ గా పనిచేశాడు. చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసేవాడు. అలా గంటకు $2.69 చదువుకునే రోజుల్లోనే సంపాదించుకున్నవాడు బెజోస్. ఇంతకీ బెజోస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివి పట్టా అందుకున్నాడు ఈ అమెజాన్ ఓనర్. ఎలన్ మస్క్. 12 ఏళ్ల వయసులో స్పిన్ థీమ్ తో వీడియో గేమ్ కి కోడింగ్ చేసి $500 పారితోషికం గెలుచుకున్న ఎలన్ మస్క్ ఆ తర్వాత టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలకు అధినేతగా ఎదిగాడు. బ్లాస్టర్ అనే స్పేస్ థీమ్ వీడియో గేమ్ కి కోడింగ్ చేసి పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే మ్యాగజైన్ కి పంపి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. $184.5 బిలియన్లకు అధిపతిగా ఆయన ఎలన్ మస్క్. చదివింది మాత్రం బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే. ఫిజిక్స్ ఎకనామిక్స్ లో ఆయన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు. కానీ కేవలం 2 రోజుల్లోనే కాలేజీకి వెళ్లడం మానేశాడు. బెర్నార్డ్ ఆర్నాల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు బ్రాండ్ అంటే LVMH. దీని అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్డ్. ప్రస్తుతం ఈ శ్రీమంతుడి సంపద $179.3 బిలియన్. ఆర్నాల్డ్ చదివింది కేవలం డిగ్రీ మాత్రమే. ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఆయన తండ్రి నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత LVHM లో పెట్టుబడి పెట్టి కొంతకాలం తర్వాత ఆ కంపెనీనే సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని కాస్ట్లీ బ్రాండ్లన్నీ ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. నెక్స్ట్ బిల్ గేట్స్. ప్రపంచంలో ఈ పేరు పరిచయం లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ 1975లో పాల్ అలన్ తో కలిసి మైక్రోసాఫ్ట్ స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ $131.6 బిలియన్. అయితే గేట్స్ తొలుత హార్వర్డ్ యూనివర్సిటీలో లా కోర్సులో చేరారు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్ మీద ఇష్టంతో సొంతంగా ఆ కోర్సులన్నీ పూర్తి చేశారు. దీంతో లా చేద్దామనుకున్న ఆయన ఆలోచన అలా వాయిదా పడిపోయింది. టెక్నాలజీ మీద ఉన్న ఆసక్తితో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టి ఎంత సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్క్ జూకర్బర్గ్. ఈ రోజు ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి మార్క్ జూకర్బర్గ్. ఫేస్బుక్ తో కోట్లాది మందితో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని నెలకొల్పిన జూకర్బర్గ్ కి ఇంటర్నెట్ టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ కోసం చేరాడు. ఓవైపు డిగ్రీ చేస్తూనే ఫేస్బుక్ కి ప్రోగ్రామ్ రాశాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో 2వ సంవత్సరంలోనే డిగ్రీకి గుడ్ బై చెప్పేశాడు. జూకర్ కి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద ఉన్న ఆసక్తిని పట్టుని గమనించిన ఆయన తండ్రి ఓ ప్రైవేట్ ట్యూటర్ ని పెట్టి ట్రైనింగ్ ఇప్పించాడు. కాలేజీకి వెళ్లక ముందే ఎన్నో ప్రోగ్రామ్స్ రాసిన జూకర్ ట్రైనింగ్ పూర్తయ్యాక ఫేస్బుక్ స్థాపించి టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి ఆజ్యం పోశాడు. ప్రస్తుతం జూకర్బర్గ్ సంపద $130.7 బిలియన్. వారెన్ బఫెట్. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే వారెన్ బఫెట్ తర్వాతే ఎవరైనా అనే రేంజ్ కి ఎదిగిన బఫెట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఎకనామిక్స్ లో మాస్టర్ పూర్తి చేశారు. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్ చదువుతున్న సమయంలోనే ప్రముఖ మదుపర్లు బెంజమిన్ గ్రాహం డేవిడ్ డాడ్ తో పరిచయమైంది. వారు పరిచయంతో పెట్టుబడుల మీద పట్టు సాధించాడు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంలో ప్రపంచంలో టాప్ మోస్ట్ పర్సన్ గా నిలిచాడు. ముఖేష్ అంబానీ. భారతదేశంలోనే అపర కువెరుడు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తుల గురించి తెలియని వారుంటారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ముఖేష్ 12వ స్థానంలో ఉన్నారు. బాంబే యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అంబానీ ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో MBAలో చేరాడు. అదే సమయంలో రిలయన్స్ కొత్త రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. దీంతో MBA మధ్యలోనే ఆపేసి వ్యాపార బాధ్యతలు భుజానికెత్తుకున్నాడు. రిలయన్స్ ను లాభాల బాటలో నడిపించి ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అంబానీ ఆస్తుల విలువ $82.7 బిలియన్. గౌతమ్ అదానీ. అదానీ గ్రూప్ ని ప్రారంభించి దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్న గౌతమ్ అదానీ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అప్పటికే తండ్రి టెక్స్టైల్స్ కంపెనీతో లాభాల్లో ఉన్న గౌతమ్ అదానీ సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. తనకు కూడా ఓ గుర్తింపు రావాలని కలలు కన్నాడు. ఆ కలలు నిజం చేసుకునేందుకు గుజరాత్ వదిలి ముంబై వచ్చాడు. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ కోట్ల రూపాయలు సంపాదించి సక్సెస్ స్టోరీకి ఉదాహరణగా నిలిచాడు. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 21వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ అదానీ ఆస్తుల విలువ $57.5 బిలియన్.